Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Yarranna, ide endanna? Communistlu ante okanoka samayamlo viparitamaina gauravam antakaminchi prema samanya janamloni kondarlo undevi. Chala rajakeeya partylu kuda veeri aalochanalaku vamapaksha bhava jalalaku parokshanga fans ayipoyevaru. Prajallo kuda communistlaku popularity ela undedante edaina samasya vaste vaaru unnarule aneyatanta. Kani rojulu marayi. గత త్యాగధనుల త్యాగాల మీద నిలబడిన పార్టీపై నిలబడి చాలామంది నేతలు నేడు కమ్యూనిస్టులుగా బ్రతికేస్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరులు మాత్రమే కమ్యూనిస్టులు అనే ఆలోచనలు కూడా మరికొందరు ఈ రోజుల్లో కూడా చేస్తున్నారు. ఆ సంగతులు అలా ఉంటే వారిది ఎప్పుడూ ప్రతిపక్షమే, వారిది ఎప్పుడూ ప్రజల పక్షమే అనే పేరు సంపాదించుకున్న కమ్యూనిస్టు పార్టీలో ఒకటైన సిపిఐ నుంచి ఆ పార్టీ నేత రామకృష్ణ తాజాగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందించారు. ఏపీకి విద్యుత్ను 2.70 రూపాయలకు అందిస్తూ ఉంటే ఏపీలో 9 రూపాయలకు అమ్ముతున్నారని నిర్మలా సీతారామన్ స్పందించగా, ఏపీలో ఇండస్ట్రియల్ విద్యుత్ టారిఫ్ 7.65 రూపాయలని 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టారిఫ్నే ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని, నిర్మల చెబుతున్న 9 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని, 2.75 రూపాయలకి విద్యుత్ను ఎక్కడ ఇస్తున్నారో కేంద్రం చెప్పాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం డిమాండ్ చేశారు. ఈ రెండు విషయాలపై బాధ్యతాయుతమైన వ్యక్తులు, రాష్ట్ర ప్రయోజనాల గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన నేతలు ఎవరైనా ఎలా స్పందిస్తారు? కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాత్రం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేలా స్పందించారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడతారని తెలుసు, కానీ నిర్మలా సీతారామన్ కూడా భయపడతారా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనిపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వరుసగా 20 రోజులకు పైగా కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తూ ఉంటే తమదైన శైలిలో స్పందించాల్సిన నేతలు చేతకాక చావ లేక వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం ఏంటి? అంత ప్రాముఖ్యమైన విషయాన్ని వదిలి నిర్మల చేసిన వ్యాఖ్యలపై అజయ్ కల్లం మాట్లాడితే ఏంటి? జగన్ మాట్లాడితే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం అందిందా లేదా అన్నదే ముఖ్యమన్న విషయం మరచి సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని కామెంట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో విడతల వారీగా టీడీపీ నేతగా మారిపోతున్న రామకృష్ణ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడానికి కూడా తప్పుపట్టిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అవును, నాడు అవినీతి కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు అరెస్టును కూడా రామకృష్ణ తప్పుపట్టారు. దీంతో పార్టీ పరువును రామకృష్ణ బజారు గీడుస్తున్నారని ఆ పార్టీ అనుబంధ కార్మిక యూనియన్ ఏఐటీయూసీ కార్యకర్తలు నాడు తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కార్మికులకు అండగా నిలవాల్సిన సమయంలో సొంత ఎజెండాతో చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారని, భావజాలాల కంటే వర్గాలకే రామకృష్ణ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కామెంట్లు బలంగా వినిపించాయి.